ఈ శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్. అండ్ మంచి వాతావరణంలో దేవుడు మనల్ని ఉంచారు. దేవునికి మహిమను కలుగును గాక. ఆమేన్. ప్రతి వ్యక్తికి చిన్నప్పటి నుండి, ఊహ వచ్చినప్పటి నుండి తల్లిదండ్రులు నేర్పించేది, అలాగే వారు కూడా అనుకునేది ఏంటంటే, నేను గెలవాలి, ఐ వాంట్ టు విన్, ఐ వాంట్ టు విన్, ఐ వాంట్ టు బి ద ఫస్ట్, నేను చదువులో ఫస్ట్ ఉండాలి, ఆటల్లో నేను గెలవాలి, నా జీవితంలో నేను సక్సెస్ఫుల్ మ్యాన్గా, ఉమెన్గా నేను ఉండాలి, నన్ను చాలామంది మాదిరిగా తీసుకోవాలి, అండ్ నా మాటని చాలామంది వినాలి, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, సంపాదించాలి, నాకు మంచి నేమ్ కావాలి, మంచి ఫేమ్ కావాలి. ఇలా మనందరం కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఎంతమందికి ఇష్టం విన్ అవ్వాలంటే? నాకు విన్ అవ్వాలని లేదండి, ఓడిపోవాలని ఉందని వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రపంచంలో ఎవరు ఎత్తరు, ప్రపంచంలో ఎవరు ఎత్తరు, కానీ ఓటమినైతే అందరూ రుచి చూచి తీరతారంతే. నేను గెలవాలి అనుకున్న ఓడు కూడా ఓడి తీరతాడు. అది ఒక లెసన్గా తీసుకొని లైఫ్లో ముందుకెళ్ళగలిగితే అప్పుడు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నా విజయవంతమైన జీవితం, చాలామంది సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ మనకి కనబడతారు, సక్సెస్ఫుల్ ఉమెన్, బిజినెస్ ఉమెన్స్ మనకు కనబడతారు. నాకు చాలాసార్లు ఆశ్చర్యం కలుగుతుంది కొంతమందిని గురించి నేను చూసినప్పుడు, చదివినప్పుడు. నిజమా, ఒక ఆడ అంటే ఒక స్త్రీ అయి ఉండి, ఒక స్త్రీ అయి ఉండి అంత పెద్ద కంపెనీకి ఆవిడ చైర్మనా, సీఈఓనా, అంత పెద్ద బిజినెస్ని రన్ చేస్తూ ఉందా, అన్ని లక్షల మంది ఆవిడ కింద వర్క్ చేస్తున్నారా, వందల మంది వర్క్ చేస్తున్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది స్త్రీలను చూస్తే. అండ్ పురుషులను చూస్తే అన్ని వేల కోట్లున్నాయా, లక్షల కోట్లున్నాయా, అసలు ఎలా సంపాదించారు అంత డబ్బు, ప్రపంచంలో ఉన్నతమైనటువంటి డబ్బుకునేటువంటి వారిలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం, బిల్ గేట్స్, ఇంకా సో మెనీ అదర్ పీపుల్, బఫెట్ అండ్ అదర్ మెనీ అదర్ పీపుల్ ఆర్ దే, వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చూస్తే అర్థం, వాళ్ళ యొక్క ఏమంటారు, ఆస్తిని గమనించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క సంపాదన నిమిషాల్లో లెక్క పెడతారు, తెలుసా మీకు, నిమిషానికి ఇంత సంపాదిస్తారని లెక్క పెడతారు. టైం వాల్యూ వాళ్ళకి బాగా తెలుసు, ఆఫ్ కోర్స్. అండ్ వాళ్ళు నిమిషానికి అన్ని కోట్లు సంపాదిస్తారు, వందల కోట్లు సంపాదిస్తారు నిమిషానికి. అంటే ఇక 24 అవర్స్లో వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రపంచంలో అంత గొప్ప ఇదినోళ్ళని సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్, బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ స్టార్, సక్సెస్ఫుల్ సినీ స్టార్, ఇలా మనం చూస్తూ ఉంటాం. అండ్ వారు చేసినటువంటి కృషిని బట్టి, వారు సక్సెస్ఫుల్ అయిన దాన్ని బట్టి రాష్ట్రపతి దగ్గరో వాళ్ళ దగ్గరో పద్మశ్రీయో ఇంకో ఏనో పద్మభూషణో విభూషణో ఇట్లాంటి ఏయో అవార్డులు పొందుతూ గొప్పగా ఘనతగా ఎంచబడతారు కొంతమంది, మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి చాలా సంతోషిస్తారు. ఆఫ్ కోర్స్ ప్రపంచం గుర్తించడం నోబెల్ ప్రైజ్ లాగా, దేశం గుర్తించడం అది గర్వకారణమే. హల్లెలూయా. ఒక సీఎం దగ్గర నుంచి ఒక మొమెంటో తీసుకోగానే అసలు దాన్ని ఫ్రేమ్ కట్టించి, ఇంత ఫ్రేమ్ కట్టించి ఆఫీస్లోనూ ఇంట్లోనూ పెట్టుకుంటాం, ఎందుకని సీఎం దగ్గర నుంచి పొందుకున్నా అని. నువ్వు సక్సెస్ఫుల్ అయితే దేవుని దగ్గర నుంచి పొందుకోగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇహలోకంలో సక్సెస్ఫుల్ అవడం మంచిదే, ఇహలోకంలో అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి. ఈవెన్ మీ, ఐ వాంట్ బి ఎ సక్సెస్ఫుల్ పాస్టర్, బట్ ఐ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ మై చర్చ్. నేను కొన్నిసార్లు సంఘంలో నేను క్లాసులో చెప్తున్నప్పుడు, లేదంటే కొంతమంది పాస్టర్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్స్ సెమినార్లో వాటిలో
నేను చెప్తాను, పాస్టర్ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వకూడదు. పాస్టర్ ఎప్పుడు కూడా సేవ విషయంలో, డబ్బు విషయంలో, ఆటల విషయంలో కాదు, సేవ విషయంలో పాస్టర్ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వకూడదు. అమ్మయ్యా 100 మంది వచ్చారు చాలే, అమ్మయ్యా అమ్మయ్యా 1000 మంది వచ్చారు చాలే. నో నో సాటిస్ఫాక్షన్. స్తోత్రం. ఆత్మల్ని ఇంకా దేవుని యొద్దకు నడిపించాలి, ఆత్మల్ని ఇంకా దేవునితో, ఐ మీన్ దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలి, సువార్త ప్రకటించాలి, ఇంకా నా యొక్క మినిస్ట్రీని విస్తరింపచేయాలి, ఇలాగే ఆలోచించాలి. దాని కొరకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఆలోచించగలగాలి. స్తోత్రం. అంతేగాని యూనో ఎనఫ్, ఓకే ఫైన్ అమ్మయ్యా, నో. ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా దేవుని ఎదుట నుంచున్నప్పుడు, అండ్ గాడ్ కాల్స్ యు, కాల్స్ యు ఆన్ యువర్ నేమ్, మిస్టర్ రాజా, గాడ్ కాల్స్ యు మిస్టర్ దేవరాజ్, మిస్టర్ జాన్, మిస్టర్ పండు, వెన్ గాడ్ కాల్స్ యు, నువ్వు ధైర్యంగా, ఎవడైనా ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్నాడు వాడు ఏం చేస్తాడు తెలుసా, వాళ్ళ పేరు పిలిచినప్పుడు. ఇప్పుడు మొదటి ప్రైజ్ని మనం అనౌన్స్ చేయబోతున్నాం, వాడికి ఆల్రెడీ తెలుసు వాడికి వచ్చిందని, ఎందుకంటే ఆడే ఫస్ట్ పరిగెత్తాడు కాబట్టి. ఇప్పుడు ఆడేం చేస్తాడు, మొదటి ప్రైజ్ అనౌన్స్ చేయబోతున్నాం. మిస్టర్ చిన్ను అనగల ఎందుకు వస్తావు అట్లాగా, ఎందుకని గర్వపడుతూ చూసావా ఎలా సాధించాను. ఐఎమ్ ద సేమ్ వే. ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అలాంటి స్థితికి వెళ్ళగలగాలి. వెన్ గాడ్ కాల్స్ యూ ఆన్ యువర్ నేమ్, యూ షుడ్ నాట్ బి అషేమ్డ్ టు సీ హిస్ ఫేస్. ఆయన ముఖమును చూడడానికి కానీ, ఆయన ముందు నించోడానికి కానీ సిగ్గు పడనక్కరలేని వాణిగా నువ్వు ఉండాలి. సిగ్గుపడేవాడిగా, సిగ్గుపడే దానిగా ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలంటే నీలో సక్సెస్ఫుల్ స్పిరిచువల్ ఉమన్ అండ్ మ్యాన్ ఉండాలి. స్తోత్రం. నువ్వు స్పిరిచువల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి. యెస్టర్డే వి కండక్టెడ్ సాటర్డే ఈవినింగ్ ప్రేయర్ అండ్ వి వర్ సాడ్, మెనీ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ కమ్. కొంతమంది రాలేకపోయారు, మేము చాలా సాడ్ ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకు? ఎందుకంటే ఆధ్యాత్మిక తపన తగ్గిపోతూ ఉంది, ఆధ్యాత్మిక తపన తగ్గిపోతూ ఉంది. ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద స్పిరిచువల్ థింగ్, ఇంట్రెస్ట్ టువర్డ్స్ గాడ్, ఇంట్రెస్ట్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్, ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని యొక్క పిల్లల యొక్క సహవాసమును కలిగి ఉండాలి నేను. నేను విజ్ఞాపన చేయాలి, ఉపవాసము చేయాలి, క్రమములు సరిగ్గా నేను పాటించాలి అనేటువంటి తపన తగ్గిపోతుంది కాబట్టి. కొంతమంది మనం హాస్పిటల్లో చూస్తాం, జాగ్రత్త వినాలి, కొంతమంది మనం హాస్పిటల్లో చూస్తాం. ఆఫ్ కోర్స్ నేను 2005లో నాకు అపెండిసైటిస్ సర్జరీ జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మంగళగిరిలో. అండ్ నా సర్జరీ అయిపోయింది, అండ్ ఐ వాజ్ ఇన్ టు ఐసీయు, నేను ఐసీయులో ఉన్నాను. నా పక్కన బెడ్ ఒక ఆయన ఉన్నాడు, అండ్ నేను గమనించింది ఏంటంటే హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద థ్రోట్, సమ్ ప్రాబ్లమ్, ఏదో సమ్ ప్రాబ్లమ్, థ్రోట్ ప్రాబ్లమ్, ఏదో సమ్ సర్జరీ జరిగింది తనకి. ఏం చేస్తున్నారు తెలుసా, ఇక్కడ నుంచి ఒక ప్లాస్టిక్ పైప్ పెట్టారు డైరెక్ట్గా, పెట్టి ఆ పైప్కి ఒక గరాటా పెట్టి జ్యూస్ పోస్తా ఉన్నారు. హీ క్యాన్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ మౌత్, త్రూ హిస్ మౌత్, తన యొక్క మౌత్లోంచి, తన నోట్లోంచి ఏం తీసుకోలేడు, డైరెక్ట్గా పైప్ పెట్టేసేసి ఆ పైపులోకి జ్యూసులు పోయడం ఒక మిషన్ లాగా. అది చూసి అనుకున్నాను, తను బతుకుతాడా, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, ఇంత భయంకరమైన పరిస్థితి, ఇంత తక్కువ ఆహారము, ఇంత తక్కువ ఇది తీసుకున్నప్పుడు ఎలా తను ఎదగగలడు, ఎలా తను మళ్ళీ కోలుకోగలడు. ఐ ఫెల్ట్ లైక్ దాట్. నౌ లిజన్ టు దిస్ వన్ కేర్ఫుల్లీ. నువ్వు ఎంత తింటావో, ఎంతగా నువ్వు మంచిగా భుజించగలుగుతావో, అప్పుడు అంతగా నువ్వేం చేస్తావు, శక్తిగలంగా ఉంటావు.
కొంతమంది పిల్లలు ఇలా ఉంటారు సన్నగా, తినట్లేదండి ఎంత చేసినా తినట్లే, అందుకే అలాగ ఉంటారు. తింటే లా అవుతారు, లోపలికి వెళ్ళంది ఏమవుతారు? మన ఆధ్యాత్మిక స్థితి కూడా అంతే. మరి వారానికి ఒకసారో ఆదివారం మాత్రమే మనం వచ్చి కూర్చునే వాళ్ళం అయితే మన ఆధ్యాత్మిక స్థితి కూడా అంతే. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్యాషన్, వెల్ వీఆర్ హ్యావింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఇన్ అవర్ హౌస్, ఆల్ రైట్ ఫైన్, మాకు ఫ్యామిలీ ప్రేయర్ నడుస్తూ ఉంటుంది, ఓకే మంచిది, చాలా సంతోషం. నాకు అనిపించింది నేను నైటు సడన్గా మీ ఫ్యామిలీ ప్రేయర్స్ని నేను విజిట్ చేయాలని చెప్పను, వచ్చేస్తాను ఆవిడ సాక్ష్యం చెప్తూ నమ్మకంగాని 4-5 సార్లు అన్నారు ఆవిడ. నా మాట నన్ను బాగా తట్టింది. నమ్మకంగా దేవునికి ఇస్తూ ఉండేదాన్ని, నమ్మకంగా దేవునికి ఇస్తూ ఉండేదాన్ని, నమ్మకంగా దేవునికి ఇస్తూ ఉండేదాన్ని అన్నారు ఆవిడ. అండ్ 1800 పక్కన దేవుడు ఇంకో 0 కలిపి 18,000 దేవుడు వారికి ఒక శాలరీగా చేశాడు ఈ రోజున. స్తోత్రం మ్యాన్, దట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, యు నో దాట్. అది చాలా, అది అంత తక్కువగా తీసిపెడేసేంటి శాలరీ కాదు. ప్రైజ్ ద లార్డ్. ఏమవుతారు కొంతమంది? దశంభాగాలు ఇవ్వరు, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతార్పణలు ఇవ్వరు, నమ్మకంగా ఉండరు. అలాగే ఉంటాయి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా, అలాగే చూస్తారు దేవుడు వాళ్ళని కూడా. మీ డబ్బులేం అవసరలేదు దేవునికి, దేవుడు పేదవాడు కాదు, బట్ మీ నుంచి దేవుడు కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. స్తోత్రం. మీ నుంచి ఒక థ్యాంక్ఫుల్ హార్ట్ను కోరుకుంటున్నాడు దేవుడు. స్తోత్రం. అండ్ హౌ యూ బీ వాట్ యు సే ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ టు గాడ్స్ వాట్ వి సే సర్వీస్, దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆయన యొక్క పనిని ముందుకు కొనసాగించడం కొరకు నువ్వు ఎంతగా ముందుకు వస్తున్నావో, ఎంతగా ముందుకు నువ్వు దేవునికి ఇస్తున్నావో అవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆర్ యు గివింగ్ యువర్ టైమ్ టు గాడ్? ఆర్ యు గివింగ్ యువర్ మనీ టు గాడ్? ఆర్ యు గివింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ యువర్ టాలెంట్ టు గాడ్? దేవునికి నీ సమయాన్ని, నీ యొక్క మనీని, నీ యొక్క టాలెంట్ని, తలాంతుని నువ్వు ఇస్తున్నావా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఐ ఫీల్ లైక్ సాడ్ దట్ మెనీ బిలీవర్స్ కమ్ టు ద చర్చ్ ఆఫ్టర్ 2 సాంగ్స్, 3 సాంగ్స్, 4 సాంగ్స్ బిఫోర్ ద మెసేజ్. వాట్ అ షేమ్. ఎంత షేమ్ అది. ఒక పావుగంట ముందుగా వచ్చి చర్చ్ని క్లీన్ చేయడము, సహాయం చేయడమో, తెలియకపోతే నేర్చుకోవడమో, ఏదో అరేంజ్ చేయడమో, అట్లాంటి అన్నీ చేయాలి, నేర్చుకోవాలి. పరిచర్య, లవ్ గాడ్స్ వాట్ వీ కాల్ వర్క్, గాడ్స్ వర్క్, పరిచర్య వాట్ వీ కాల్ సర్వీస్, గాడ్ సర్వీస్. అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఇప్పటికి కాదు, ఎప్పటికైనా నేనైనా మా కుటుంబం అయినా ఎప్పటికైనా మేము ముందుంటాం దేవుని పరిచర్య చేయడంలో. వీ డోంట్ బి షేమ్ టు టేక్ ఎ బ్రూమ్ అండ్ స్వీప్ హియర్. మీ ఎంతమంది ఉన్నా సరే మీ అందరి మధ్యలో చీపురు తీసుకుని ఓడడానికి, అదేంటి బూజు దులుపుకోవడానికి, లేకపోతే దేవుని పరిచయడానికి మేము ఏమాత్రం సిగ్గుపడాం. బికాస్ వీ డూ ఫర్ గాడ్, నాట్ ఫర్ అ మ్యాన్. స్తోత్రం. మేము దేవుని కోసం చేస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అండ్ దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అండ్ గాడ్ బ్లెస్ జస్ట్ టుడే, అండ్ గాడ్ విల్ బ్లెస్ ఇన్ ద డేస్ టు కమ్ టు. స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే మొదటిది ఏం చేయాలి? పట్టుదల కలిగి నేను విజయాన్ని సాధించాలనేటువంటి మనసును మనం కలిగి ఉండాలి. మనం సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ ఉమెన్గా స్పిరిచువల్ లైఫ్లో ఉండాలంటే, ఇక రెండవదిగా మనం చూస్తే సాధన చేయాలి. ఏం చేయాలండి? వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఈ టైప్ ఆఫ్ సాధన కాదులే, ఇదేదో జిమ్లో చేసే సాధన. కానీ పరిగెత్తే వాళ్ళు ఎక్కడ పరిగెత్తాలి? ఇక డైరెక్ట్గా గ్రౌండ్లోనే పరిగెడతా ఉండాలి. నేను ఒకసారి ఒక తబలా వాయిద్యకారుని గురించి విన్నా. ఏంటంటే ఎన్ని రోజుకి నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తావు బ్రదర్ అని అడిగితే, ప్రాబ్లీ ఒక 5 అవర్స్ అలా ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ 5 అవర్స్? అవును, 5 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను. దట్స్ గ్రేట్. ఆయన ఆల్రెడీ విద్వాంసుడే, అయినా 5 అవర్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడంట. ఎందుకని? నేను అనుకున్నాను ఇంకా నువ్వు ఏం నేర్చుకోవాలనుకుని చేస్తున్నావు అనిపిస్తుంది నాకు. కానీ కొడుతూ ఉంటే, చేస్తూ ఉంటే
ఎన్నో కొత్త విశేషాలు వస్తూ ఉంటాయి. ఎన్నో సంగతులు తెలుసుకోగలుగుతూ ఉంటాం. నేను బైబిల్ కాలేజ్ వెళ్ళకముందు ఏముంటుంది బైబిల్ కాలేజీలో బైబిల్ నేర్పిస్తారు అనేవారు. మన అక్కడికి వెళ్ళి 7 సంవత్సరాలు ఓన్లీ బైబిలే నేర్చుకున్నానా? నేను దగ్గరగా 150 సబ్జెక్టులు చదివాను నేను. అండ్ గ్రీక్ అండ్ హీబ్రూ లాంగ్వేజెస్ చదివాను నేను 4 సంవత్సరాలు. దేవుని అనేకమైన సంగతులు నేర్చుకున్నాను. మ్యాన్, సాధన చేయాలి, చెప్పండి ఒకసారి. సాధన, ప్రాక్టీస్. వెన్ యూ కెన్ ప్రాక్టీస్ యూ విల్ ఇన్వెంట్ న్యూ థింగ్స్. స్తోత్రం. న్యూ ట్రిక్స్. స్తోత్రం. న్యూ ఇన్సైట్స్. స్తోత్రం. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొత్త విషయాలు నువ్వు కనుగొనగలుగుతావు. నీకు తెలియనివి అనేకమైన విషయాలు తెలుసుకోగలుగుతావు. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త దాన్ని, అంతకుముందు నీకు తెలియని దాన్ని నువ్వు నేర్చుకోవడానికి నీకు అది ఏం చేస్తుంది, అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. స్తోత్రం. అండ్ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము విశ్వాసాన్ని సాధన చేయాలి. ఏం చేయాలండి? విశ్వాసాన్ని సాధన చేయాలి. Trust God. Just trust Him. He will fulfill all your needs. He will give you what all you need. Nee desires ni, nee wants and needs ni, nee koriklanu, nee avasaratalanu teerchadaniki samarthadainatuvanti devudu mana devudu. Stotram. Prarthana alakinchu vaadu mana devudu. Anukunna peru adi. Prarthana alakinchu. Enta goppa maata. God hears your prayers. కాబట్టి మనం సాధన చేయాలి. కొరింథీయుల రాసిన పత్రిక 9:5లో ఏముందో చదువుదాం ఒకసారి. కెన్ సంబడి రీడ్? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును, వారు క్షేమము కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అంటే సాధన చేస్తున్నాము. హెబ్రిల్ రాసిన పత్రిక 12:1-2 మనం చూస్తే అక్కడ కూడా ఒక చక్కని మాటలు మనం చూస్తూ ఉంటాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఇంత గొప్ప సాక్షి సమూహము. హెబ్రిల్ రాసిన గ్రంథకర్త 11:11 విశ్వాసము గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేస్తూ ఆ విశ్వాసం యొక్క వీరుల గురించి, అనేక మంది గురించి అక్కడ రాసుకుంటూ వచ్చాడు. హేబేలు మొదలుకొని అపొస్తలైన పౌలు గారి వరకు ఆయనే రాసుకుంటూ వచ్చేసాడు. విశ్వాసం బట్టి హేబేలు, విశ్వాసం బట్టి శారా, విశ్వాసం బట్టి అబ్రహాం, విశ్వాసం బట్టి నోవాహు, విశ్వాసం బట్టి ఇస్సాకు, అలాగా ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ విశ్వాసం బట్టి ఏమేమి చేశారో అవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు అని చెప్తాడు 12:12. చూసారా, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనం ఆవరించింది కదా, వీళ్ళందరినీ చూసి నేర్చుకో, ఎందుకంటే అంతమంది నీ చుట్టూ ఉన్నారు కదా అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఇంత గొప్ప సాక్ష్యమోహం మేఘం వల్ల మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిని ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. స్తోత్రం. ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపను ప్రతి భారమును విడిచిపెట్టి రాయి బరువు ఇసుక భారం చెప్పండి ఒకసారి. రాయి బరువు ఇసుక భారం. భారం అంటే నిన్ను దించేస్తుంది అనమాట, నిన్ను లోపలికి లాగేస్తుంది. వినండి. అండ్ యాక్చువల్లీ ఇన్ గ్రీక్ ఎక్స్ప్రెషన్స్ ఇది మనం చూస్తే ఎవరైనా పరిగెత్తేటప్పుడు ఒక బస్తాని ఇక్కడ పెట్టుకుని పరిగెత్తగలరా? ఒక సిమెంట్ బస్తాను, ఇసుక బస్తాను మోసుకుంటూ పరిగెత్తగలరా? కుదురుద్ది అసలు? ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ నౌ హీ సేస్ వదిలే, విడిచిపెట్టి అనే మాట మనం చూస్తే ఉదాహరణ చెప్తా మీకు. ఒకడు దొంగతనం చేసి ఆడు పట్టుబడిపోతున్నాడు, పోలీస్ పరిగెడుతున్నాడు ఆయన పట్టుకోవడానికి, అండ్ వీడు కూడా పరిగెడుతున్నాడు
పారిపోవడానికి. ఇది జరుగుతుంది. ఆ సమయంలో పోలీస్ దగ్గరికి వచ్చి వారి యొక్క కాలర్ అలా పట్టుకుంటున్నాడు, కాలర్ వాడు కాలర్ షర్ట్ పట్టుకుంటున్నాడు. అప్పుడు ఆడు ఏం చేశాడు సార్, ఆడు దొరకకూడదని ఆడి ఉద్దేశం. అందుకే ఏం చేస్తున్నాడు, షర్ట్ బటన్స్ కూడా ఇప్పేసేసి షర్ట్ అంతా ఇప్పేసి పరిగెడుతున్నాడు. ఇదే అక్కడ రాయబడినటువంటి ఎక్స్ప్రెషన్, విడిచి. అక్కడ ఏముంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి, అంటే అట్లా పారిపోమని. స్తోత్రం. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ ఉమెన్గా ఉండాలంటే ముందు నువ్వేం చేయాలి, పట్టుదల కలిగి నువ్వు ఆ యొక్క సాధన చేయు వాడి వలె దాని వలె ఉండాలి. నో ఎక్స్క్యూజెస్. ఇఫ్ యు వాంట్ టు విన్ ద రేస్ నో ఎక్స్క్యూజెస్. నీ ధ్యాస అంతా అందులో ఉండాలా. యాక్చువల్లీ ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యు నౌ. మేబీ ఇన్ ద నెక్స్ట్ వీక్ విల్ సీ. వచ్చేవారు మనం చూద్దాం. నౌ లిసన్, సీ దిస్ వన్. పట్టుదల కలిగి దేవుని కొరకు ఉండాలి. స్తోత్రం. కాబట్టి అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను కానీ వదిలే చెప్పడం. అంటే మేము కూడా కొన్ని సాక్రిఫైస్ చేస్తాం దేవుని కొరకు, కొన్ని కాదు అన్నీ. దేవుని కోసం ఏదైనా చేస్తున్నాం కూడా. స్తోత్రం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము అలాంటి సాధన లేకపోతే అలాంటి పట్టుదల కలిగి విజయమును సాధించు వారి వలె, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకున్నటువంటి వారి వలె, దేవుని యొక్క మహిమ కిరీటమును పొందుకున్నటువంటి వారి వలె మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. స్తోత్రం. విజయవంతమైన జీవితం. కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను, ఎస్ఐ ట్రైనింగ్, ఆ తర్వాత కానిస్టేబుల్ ట్రైనింగ్స్ అని కొన్ని చోట్ల బోర్డులు పెడతారు. వాళ్ళు ఫిజికల్ ట్రైనింగ్ అండ్ రిటన్ టెస్ట్లు వీళ్ళు కూడా నేర్పిస్తూ ఉంటారు. అండ్ ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేవారు ఏం చేస్తూ ఉంటారు, ముందు రన్నింగ్ నేర్పిస్తారు. ఏలూరులో చాలాసార్లు మరి ఈ యొక్క ఎస్ఐ ట్రైనింగ్కి లేకపోతే కానిస్టేబుల్ ట్రైనింగ్కి ఈ 5K రన్ను ఈ పెట్టినప్పుడు తెలుసా, మేబీ 5-6 అట్లాగా చనిపోతూ ఉండేవారు. ఎందుకంటే పరిగెత్తి ఆడికి ఆ ధ్యాస ఏంటి, ఏం చేయాలి, ఈ జాబ్ ఎట్లా నేను సంపాదించాలి, దానికి గాను తనలోని ఓపిక అయిపోయినా కానీ ఇంకా ఏం చేస్తూ ఉంటాడు, పరిగెడతా ఉంటాడు. అండ్ పరిగెత్తి దాన్ని చేరుకోలేక ముందే పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని చేరుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దాన్ని చేరుకొని ఇంకా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక నువ్వు అలాగే ఉండాలి. ఫైట్ ద గుడ్ ఫైట్, రన్ ద గుడ్ రేస్, అండ్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. స్తోత్రం. సపోజ్ మీరే పెవిలియన్లో ఉండి మీరే ఆ యొక్క ఏమంటారు స్టేడియంలో ఉండి మీ కొడుకో మీ కూతురో రన్నింగ్ రేస్లో వాళ్ళు పరిగెడుతూ ఉంటాయండి, పరిగెత్తి. దేవుడు కూడా మిమ్మల్ని చూసి అంతే సంతోషిస్తాడు మీరు దేవుని వాక్యం పట్ల, దేవుని పనుల పట్ల ఆసక్తి కనబరిచినప్పుడు. స్తోత్ర. బీ ఫెయిత్ఫుల్ అండ్ బీ బ్లెస్డ్. కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి 2 చెప్పాను ఈరోజు. ఐల్ కంటిన్యూ ద మెసేజ్ మేబీ నెక్స్ట్ వీక్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి పట్టుదల అనేది అవసరమని ఈరోజు మాకు తెలియజేశావు. అలాగే సాధన ఉండాలని చెప్పావు. విశ్వాసాన్ని సాధన చేయలేకపోతున్నాం తండ్రి మేము రోజు. లార్డ్, వీఆర్ అనేబుల్ టు ప్రాక్టీస్ అవర్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్ ఫాదర్. వీఆర్ ట్రైంగ్ టు డిపెండ్ ఆన్ అవర్ సిచ్యువేషన్స్. వీఆర్ ట్రైంగ్ టు డిపెండ్ ఆన్ అవర్ పేరెంట్స్ and fellow friends, brothers and sisters, and our money and the bank balance.
అండ్ అవర్ విజ్డమ్. లార్డ్ ఫర్ గివ్ అస్. మమ్మల్ని క్షమించిన ఆయన, విశ్వాసం మీద మేము దృష్టి పెట్టినట్లుగా, మా విశ్వాసమును మేము సాధన చేసుకున్నట్లుగా సహాయం చేయండి. లార్డ్ స్పీక్ టు అస్ లార్డ్ దిస్ మార్నింగ్ తండ్రి. మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నామని అందరము కూడా ప్రార్థన చేయండి. ప్రభు పట్టుదల దయచేయండి ఆయన. నీ కోసం ఏదైనా చేయడానికి కృప చూపించండి ఆయన. ఎన్నోసార్లు నా పనిని బట్టో, నా కుటుంబాన్ని బట్టో, వాతావరణాన్ని బట్టో, డబ్బు లేని కారణాన్ని బట్టో ఇంకేదేదో సాకులు చెప్పి నీ మందిరాన్ని నేను చాలా దూరపరుచుకుంటున్నాను తండ్రి, నన్ను క్షమించును ఆయన అని ప్రార్థన చేయండి. ask God forgiveness for all that you have made mistakes, my friend. Ask God forgiveness for all that you have committed against God. Give importance to God, give priority to God, and God will bless you and bless your family and bless your children and bless your relations. Devuniki pramukhamaina sthanam ivvu tanni nee konnal telichestunna. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీకు మొదటి ప్రయారిటీ ఇచ్చి మీకు ప్రభా మరి లోబడి ప్రభా మరి పట్టుదలగలిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సైనికుడిగా పట్టుదల కలిగిన ఆయన, మేము పరిగెడుతున్న ఈ పంది పరుగులో మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే సాధన చేయడానికి సహాయం చేయండి. సాధన లేకపోతే మేము ఓడిపోతాం తండ్రి. సాధన లేకపోతే మేము గెలవలేము నాయన. విశ్వాస జీవితంలో మేము కూడా విశ్వాసాన్ని సాధన చేయడానికి మా కృప చూపించండి. అనేక మంది విశ్వాస వీరులు మా ముందుంచావు. వారందరూ మేఘం వల్ల ఆవరించి ఉన్నారని చెప్పావు. వారిని చూచి నేర్చుకోమని చెప్పావు తండ్రి. మేము నేర్చుకోవడానికి మా కృప చూపించండి. ఇవదే కాలంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందాలి. మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచిన విధానం బట్టి వందాలి. మీకు ప్రయారిటీ ఇస్తూ మిమ్మల్ని ప్రభు మేము ముందుగా ఉంచుకుంటూ మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ నీ యందు స్థిరపడి బలపడిన ఆయన నీ ద్వారా మేము మెప్పు పొందినట్లుగా సహాయం చేయమని మీరు ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాం. యేసు నామమున అడుగుచు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.